దుర్యోధనుడు పాండవులపై కోపంతో రగిలిపోతున్నాడు. తనకు జరిగిన అవమానం పదే పదే గుర్తుకు తెచ్చుకొని కృంగిపోతున్నాడు. భీముడు, అర్జునుడు, ద్రౌపది, మిగిలిన పాండవులు తనని చూసి నవ్వటం అతను ఏమాత్రం సహించలేకపోతున్నాడు. వారి నవ్వులు దుర్యోధనుడు ఉన్నటువంటి గదిలో ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపిస్తోంది. అతడి కోపం పెరిగి పెరిగి తన రక్తం మరిగిపోతోంది. అంతే, దుర్యోధనుడు కోపంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తన మామ అయిన శకునితో ఇలా చెప్తాడు. మామా, నేను హస్తినాపురంకి కాబోయే రారాజుని. నన్ని అవమానించిన ఆ పాండవులను, నన్ని చూసి నవ్విన ఆ పాండవులను పూర్తిగా నాశనం చేస్తే కాని నాకు కోపం చల్లారదు అని గట్టిగా అరుస్తాడు. అసలు దుర్యోధనుడికి ఎందుకు అంత కోపం? పాండవులను చూసి ఎందుకు ఈర్ష్యతో రగిలిపోతున్నాడంటే అందుకు కారణం మయసభ. మయసభ ఎవరు కట్టారు? మయసభ ఎందుకు గొప్ప? అందులోని వింతలు ఏంటి? దుర్యోధనుడికి మయసభలో ఏం జరిగింది అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి కాండవవనం మొత్తం అగ్ని దహించి వేస్తుంటుంది. కాలిపోతున్న ఆ కాండవవనంలో మయాసురుడు అనేటువంటి వ్యక్తి చిక్కుకొని ఉంటాడు. అప్పుడు అర్జునుడు తన ధనుర్బాణ విద్యలతో ఆ మయాసురుడి ప్రాణాలు కాపాడుతాడు. అందుకు మయాసురుడు ఎంతో కృతజ్ఞతాభావంతో అర్జునుడితో ఇలా అంటాడు. అయ్యా అర్జున, మీరు నా ప్రాణాలు కాపాడారు, అందుకు నేను కృతజ్ఞుడను. కాని మీ రుణం ఎలా తీర్చుకోవాలో సెలవియండి అని అడుగుతాడు. అందుకు అర్జునుడు, నేను నా కర్తవ్యం నిర్వర్తించాను, మీరు మీ ధర్మాన్ని ఆచరించండి, అంతే చాలు, నాకేం వద్దు అని అంటాడు. కాని మయాసురుడు అర్జునుడిని మళ్లీ మళ్లీ ప్రాధేయపడటం వలన అర్జునుడు పక్కన ఉన్న శ్రీకృష్ణుడి వంక ఒకసారి చూసి మయాసురుడితో ఇలా అంటాడు. సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక శ్రీకృష్ణుడు ఏం చెప్తే అది చెయ్యి అంటాడు. ఇంతకు మయాసురుడు ఎవరంటే, అతడు అసురులకు అంటే రాక్షసులకు రాజు. అతడి కుమార్తె మండోదరి, రావణాసురుడికి భార్య. ఈ మయాసురుడు ఒక గొప్ప శిల్పాకారుడు మరియు భవన నిర్మాణవేత్త. ఇప్పటి భాషలో చెప్పాలంటే గ్రేట్ ఆర్కిటెక్ట్. మయాసురుడి గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కనుక కృష్ణుడు మయాసురుడితో ఇలా అంటాడు. మయాసురా, నీ నైపుణ్యం మొత్తం ఉపయోగించి పాండవులకు ఒక అందమైన భవనాన్ని నిర్మించి ఇవ్వు అని. అదే సమయానికి పాండవులు కూడా వారి రాజధాని అయిన ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకుంటుంటారు. అందుకే కృష్ణుడు ఈ విధంగా మయాసురుడిని కోరుతాడు. అది విన్న మయాసురుడు అందుకు ఆనందంగా ఒప్పుకొని పని మొదలు పెడతాడు. మయాసురుడు బాగా ఆలోచించి భవన నిర్మాణ ప్రణాళిక అంటే బిల్డింగ్ డిజైన్ ని తయారు చేస్తాడు. ఇంద్రప్రస్థానంలో అందమైన ప్రదేశాన్ని ఎంచుకుని నిర్మాణం మొదలు పెడతాడు. మయాసురుడు ఆ భవన నిర్మాణంలో నీటికి బదులు ఇంద్రనీలమణులు, పద్మరాగమణులతో ఎర్రని పద్మాలు, రజతంతో తెల్లటి తామరలు, రాజహంసలు, వజ్రాలతో చేపలు, ముత్యాలతో తెల్లటి నురగలు, మరకతమణులతో నీటిలోని నాచుని రూపొందించి అవి నిజమని భ్రమింపజేసేలా నిర్మిస్తాడు. ఏకదాటిగా 14 నెలలు శ్రమించి నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షి గూళ్ళు మొదలైన వివిధ రత్నకాంతులతో శోభిల్లే భవనం అత్యద్భుతంగా రూపొందించాడు. ఆ భవనం ఆకాశాన్ని తాకుతోందా అన్నంత ఎత్తు వెడల్పుతో బంగారు వాకిలితో ప్రకాశిస్తోంది. ఇది మయాసురుడి చేత నిర్మించబడింది కనుక మయసభ అని పేరు వచ్చింది. మయుడు ఆ భవనానికి 8,000 రాక్షసులను కాపలాగా నియమించాడు. నిర్మాణం పూర్తయిన తరువాత మయుడు పాండవులను పిలిచి ఆ భవనం మొత్తం తిప్పి వారికి ఏది నిజం ఏది మాయా అని క్లుప్తంగా వివరించాడు. ఓ శుభముహూర్తంలో ధర్మరాజు తన పురోహితుడు దౌమిని ఆశీర్వాదంతో తన తమ్ముళ్లతో కలిసి మయసభా ప్రవేశం చేశాడు. ఆ వేడుకకు వివిధ దేశాది నేతలను, సామంత రాజులను ధర్మరాజు ఆహ్వానించాడు. దుర్యోధనుడికి కూడా ప్రత్యేక ఆహ్వానం పంపారు. దుర్యోధనుడు కూడా వేడుకకు హాజరయ్యాడు. దుర్యోధనుడు మయసభ చూసి మొదట ఆశ్చర్యపోయాడు. కాని తరువాత పాండవులను చూసి ఈర్ష్యపడ్డాడు. మయసభ చుట్టూ ఉన్న ఉద్యానవనంలోని ఆకర్షణీయమైన పూల తోటలు, పక్షులు, చెట్లను చూస్తూ మయసభలోకి ప్రవేశించాడు. వజ్రాలు పొదిగిన పెద్ద తలుపులు, బంగారు శిల్పాలు దాటుకుంటూ సభ మధ్యలోకి వెళ్తున్నాడు. అక్కడ దారిలో ఒక అందమైన నీటి కొలను కనిపించింది. అందులో బంగారు రంగు చేపలు, ఎర్రటి పద్మములు ఉన్నాయి. అది చూసి దుర్యోధనుడు తన వస్త్రాలను నీటికి తాకకుండా పైకి తీసుకుని నెమ్మదిగా అడుగు వేశాడు. కాని అది నీటి కొలను కాదు, స్ఫటిక నేల. దుర్యోధనుడి అడుగు తడబడింది. గందరగోళంలో ఉన్న దుర్యోధనుడిని చూసి భీముడు గట్టిగా నవ్వుతాడు. దుర్యోధనుడు లోపల సిగ్గుగా ఉన్నా భీముడిని పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ముందుకు వెళ్తాడు. మరలా అతడి దారిలో మరొక నీటి కొలను కనబడుతుంది. ఈసారి దుర్యోధనుడు ముందుసారి చేసిన తప్పు చేయకూడదనుకుని హుందాగా, చాలా నమ్మకంగా
నేలపై అడుగు వేసినట్టు వేస్తాడు. కాని ఈసారి పట్టుతప్పి దుర్యోధనుడు నిజమైన నీటి కొనంలో పడిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు, ద్రౌపది, మరికొంతమంది మిత్రులు గట్టిగా నవ్వుతారు. వారిని చూసిన దుర్యోధనుడు సిగ్గుతో, వారి నవ్వుని చూసి చిరాకు కోపంతో నీటి కొలను నుండి బయటకి వస్తాడు. ఇద్దరు పనివాళ్లు పరుగున కొత్త బట్టలతో దుర్యోధనుడి దగ్గరికి వస్తారు. కాని దుర్యోధనుడు వారిని పట్టించుకోకుండా బయటకి త్వరగా వెళ్లిపోవాలని ఒక ద్వారంలో వేగంగా వెళ్తాడు. వెళ్లి గట్టిగా గోడకు గుద్దుకుంటాడు. ఎందుకంటే అది నిజమైన ద్వారం కాదు, ద్వారంలా కనిపించే మరో మాయ. ఆ దృశ్యాన్ని చూసిన వారు మరింత గట్టిగా నవ్వుతున్నారు. బయటకి ఎలా వెళ్లాలో అర్థం కాని దుర్యోధనుడు సిగ్గుతో అక్కడే నిలబడిపోయాడు. వెంటనే నకుల సహదేవులు వచ్చి దుర్యోధనుడితో మర్యాదగా మంచిగా మాట్లాడి బయటకు వెళ్లటానికి దారి చూపిస్తారు. వారి మాటలు కూడా దుర్యోధనుడికి హేళనగా అనిపిస్తాయి. హస్తినాపురంకి తిరిగి వచ్చిన దుర్యోధనుడు పాండవులపై కోపంతో రగిలిపోతున్నాడు. అందుకే శకునితో పాండవులను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనకు పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు, మనం కోపంలోనో ఆవేశంలోనో లేదా సంతోషంలోనో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదని. ఇక్కడ దుర్యోధనుడు పాండవులపై కోపంలో నిర్ణయం తీసుకున్నాడు. కాని అది తన నాశనానికి దారితీసింది. ఎంతో అందమైన మైసభ పాండవులు కౌరవులు మధ్య ఉన్న శత్రుత్వం ఇంకా పెరగడానికి కారణమయ్యింది. చివరికి యుద్ధం వరకు దారితీసింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం, మయుడికి మైసభ నిర్మించమని చెప్పింది శ్రీకృష్ణుడే. అంటే మీకు విషయం అర్థమైందనుకుంటా. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.